పాత కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు శ్రీ దామోదర్ రావు గారు ఆప్కాప్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ రవీందర్ రావు గారు జిల్లా అధ్యక్షులు మా ఆగన్న గారు ఇక్కడ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు జడ్పీ చైర్మన్ గారు మున్సిపల్ చైర్మన్ గారు ఎంపీపీలు జడ్పీటీసీలు ఈ రోజు సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి తరలి వచ్చినటువంటి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఎన్నికలు చల్మడ పేరు చెప్పన్నా చల్మడ గాలి బాగానే ఉన్నది వేములవాడ అభ్యర్థి శ్రీ చల్మడ లక్ష్మీ నరసింహరావు గారు వారి అభిమానులు మీ అందరికీ కూడా అభినందనలు సిరిసిల్ల నా 70 ఏళ్ల జీవితంలో కనీసం ఒక 170 సార్లు నేను తిరిగినటువంటి జిల్లా ఈ సిరిసిల్ల జిల్లా ఇక్కడ బంధుత్వాలు బాంధవ్యాలు ఆత్మీయతలు ఎంతో మంది నా క్లాస్మేట్లు ఉన్నటువంటి ప్రాంతం ఈ సిరిసిల్ల నిజంగానే ఇప్పుడు నేను హెలికాప్టర్ లో వస్తా ఉంటే అప్పర్ మానేర్ నుంచి సిరిసిల్ల వరకు ఒక సజీవ జలధారగా మళ్ళీ అప్పర్ మానేర్ మారింది అది చాలా సంతోషం అని నేను తెలియజేస్తా ఉన్నా నేను చిన్నప్పుడు మోటార్ బైక్ మీద కానీ సైకిల్ మీద కానీ ఆ గూడెం నుంచో ఆవునూరు నుంచో ముస్తాబాద్ నుంచి ఇట్లా వస్తే బ్రహ్మాండంగా ఒక 40-50 ఏళ్ల కింద నీళ్లు కనిపించేటి మానేరు నదిలో ఒక పాయలాగా కనిపించేది కానీ సమైక్య పాలనలో మొత్తం నాశనం అయిపోయి దుమ్ములేసే పరిస్థితి వచ్చింది నేనే నా కళ్ళారా చూసిన ఇదే నియోజకవర్గంలో ఒక గ్రామం ఉంటుంది ముస్తాబాద్ మండలంలో పోతగల్ అని ఒక గ్రామం ఉంటుంది ఆ పోతగల్ గ్రామం మీద గూడూరు అని ఒక గ్రామం ఉంటుంది ఆ ఊరికి మా అక్కను ఒక ఆమెను ఇచ్చింది అక్కడ అప్పర్ మానేరు కాలువలో కొన్ని నెలల తరబడి నేను కూడా ఈత కొట్టినా నా కండ్ల ముందే పోతగల్ గ్రామంలో దాదాపు 15-20 రైస్ మిల్స్ వచ్చినాయి కానీ సమైక్య పాలకుల యొక్క దౌర్జన్యం ఎట్లయితే దోపిడీ దాడి మన మీద పెరిగిందో ఎట్టెట్లా ఒకటి ఒకటి రైస్ మిల్స్ పోతగల్లో వచ్చినాయో నేను సిద్దిపేట ఎమ్మెల్యే ఉండగా నా కండ్ల ముందే అవన్నీ మాయమైపోయినాయి అప్పర్ మానేర్ అడగంటిపోయింది మీ అందరూ గుర్తుండాలి ఇప్పుడే ఆగయ్య గారు చెప్పినారు అప్పర్ మానేర్ ప్రాజెక్టులోనే తెలంగాణ ఉద్యమ సభ కూడా మనం జరిపినటువంటి పరిస్థితి మన కళ్ళతోనే చూసినాం అటువంటిది ఎట్టి పరిస్థితులలో ప్రాణం పోయినా సరే ఈసారి రాష్ట్రం రావాలి వచ్చిన రాష్ట్రం మళ్ళీ సజీవ జలధారలతో కలకలలాడాలని ఏదైతే కలగన్నామో ఆ కలను కళ్ళారా అప్పర్ మానేరు మత్తడి ఎండాకాలంలో కూడా దుంకుతూ ఉంటే అద్భుతమైనటువంటి ఆత్మసంతృప్తి కలుగుతూ ఉంది చాలా సంతోషంగా ఉంది అని నేను మనవి చేస్తూ ఉన్నా ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉండ్రి జయశంకర్ గారు నాతో కలిసి తిరిగేవారు ఉద్యమ సందర్భంలో ఒకరోజు రాత్రి 1 గంట ప్రాంతంలో మేము పైన ఎక్కడో వేరే నియోజకవర్గంలో పర్యటించి మధ్యరాత్రి సిరిసిల్ల నుంచి సిద్దిపేట వెళ్తూ ఉన్నాం హైదరాబాద్ వెళ్తూ ఉన్నాం హెడ్ లైట్లలో గోడల మీద రాతలు కనపడతా ఉన్నాయి అప్పుడున్న జాయింట్ కలెక్టర్ గారు ఎవరో రాయించిండ్రు ఆత్మహత్యలు పరిష్కారం కాదు చావులు పరిష్కారం కావదు చావకండి అని వార్తలు చూసి జయశంకర్ నేను ఇద్దరం కూడా కళ్ళకు నీళ్ళు తీసుకున్నాం 70 ఏళ్ల స్వతంత్రంలో వాల్ రైటింగ్స్ ఇవి చూడవలసి వస్తుంది మనకు ఈ సమైక్య రాష్ట్రంలో మనకు ఎందుకు ఈ బాధలను బాధపడ్డాం తర్వాత ఆగన్న గారు చెప్పినట్టు నేను ఇక్కడ ఎంపీగా వస్తే మీరందరు ఆదరించి గెలిపిస్తే నేను ఎంపీగా పనిచేస్తూ ఉన్నా ఒకరోజు హైదరాబాద్లో పేపర్ తిరిగేస్తే ఉదయాన 7 కార్మికులు చనిపోయినారు సిరిసిల్లలో చేనేత కార్మికులు నా మనసు చెలించి బాధపడి ఇక్కడ నేను కూడా ఎంపీగా ఉన్నా నా తల ఎత్తుకోవడానికి సిగ్గుగా ఉన్నదని చెప్పి ఈ సిరిసిల్లలో ఉండే చేనేత పెద్ద మనుషులందరికీ ఫోన్ చేసి ఆ రోజు నేను గవర్నమెంట్ లేదు కానీ పార్టీ డబ్బులే ఒక 50 లక్షలు తెచ్చి కొంత ఫండ్ సమకూర్చి ఇక్కడ సిరిసిల్ల చౌరస్తాలో మీటింగ్ పెట్టి నేను చెప్పిపోయినా మీకు దండం పెడతా చచ్చిపోకండి మిమ్మల్ని అందరినీ నేను కాపాడుకుంటా అని చెప్పి ఆ రోజు దండం పెట్టిపోయినా దాని ద్వారా పూర్తిగా రిజల్ట్ రాలే కానీ కొంత ఉపశమనం లభించింది కానీ ఇక్కడ కేటీఆర్ ఎమ్మెల్యే కావడం మీరందరూ అదృష్టవంతులు అతను చేనేత కార్మికుల గురించి
ఆ చేనేత మంత్రి గారు కూడా ఆయనే ఉండడం వల్ల ప్రతిసారి ప్రతి మీటింగ్ లో నాతో పోరాటం చేసి చేనేత కార్మికులకు కావాల్సినటువంటి అవసరాలు ఇక్కడ మరమగ్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కావాల్సినటువంటి అవసరాలు వాటిని ఆధునీకరించడానికి డబ్బులు ఇవన్నీ కూడా తెచ్చి సిరిసిల్లలో చేనేత కార్మికుల పరిస్థితిని మార్చి ఆత్మహత్యలు చేసుకునే స్థితి నుంచి దుస్థితి నుంచి ఈరోజు కొంచెం చల్లగా బతికేటువంటి పరిస్థితి తెచ్చినందుకు నేను రామారావును కూడా హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. ఇక్కడ ఉండబడే చేనేత పెద్దలకు ఇక్కడ ఉండబడే ఇప్పుడే మిత్రులు రమణ గారు వారు కూడా చేనేత వర్గానికి చెందినవారే. నా పక్కన కూర్చొని ఇప్పుడు ఒకటే మాట చెప్తా ఉన్నారు, షోలాపూర్ ఎట్లయితే ఉంటుందో సిరిసిల్ల అట్లా కావాలని మేము కోరుకుంటా ఉన్నాం, భవిష్యత్తులో ఇంకా మీ ఆశీస్సులు ఉండాలని వారు నాకు చెప్పినారు. నేను ఒక్కటే మాట మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా, ఈసారి మీ ఆశీస్సులతో డెఫినెట్గా మళ్ళీ మనమే గెలవబోతా ఉన్నాం. తప్పకుండా తప్పకుండా గ్యారంటీగా ఇక్కడ చేనేత కార్మికుల అవసరాలన్నీ కూడా తీర్చడానికి నేను ప్రభుత్వం మీ వెంట ఉంటుందని చెప్పి నేను హృదయపూర్వకంగా హామీ ఇస్తా ఉన్నా. కొంతమంది దుర్మార్గులు ఉంటారు, ప్రతి విషయాన్ని కూడా నీచాతి నీచంగా